పవన్ కళ్యాణ్ ని ఎప్పటికైనా రాష్ట్రానికి అధిపతి చేయాలనేదే మోడీ ఆలోచన అని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ అంటే చాలా అభిమానమని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా చూసుకోమని మోడీ తనతో చెప్పారని సోము వీర్రాజు అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించారనేది స్పష్టమవుతోంది. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి చాలా అభిమానం. వారు 14 ఎన్నికల సందర్భంగా మీ తిరుపతిలో బహిరంగ సభ, పక్కన ఉన్నటువంటి ఒక నగరంలో బహిరంగ సభ, గుంటూరులో బహిరంగ సభ, భీమవరంలో బహిరంగ సభ, విశాఖపట్నంలో బహిరంగ సభ, వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు. 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు. ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు, వీర్రాజు మనం పవన్ గారిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పువ్వులా చూడాలి మనం అని వారి హెలికాప్టర్లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ 1 డే 7 బహిరంగ సభలో ఇద్దరు కలిసే తిరిగారు. ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పవన్ గారు అంటే వారికి, అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి. ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను. వారిని గౌరవించాలి, ఆయన ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది. ఇది 100% వాస్తవమైనటువంటి అంశం.